विजयवाड़ा एसीबी कोर्ट नुंची सेंट्रल जेल सूपरिंटेंडेंट को चंद्रबाबू बेल आर्डर अंदिंदी दींतो जेल प्रोसीडिंग्स नु जेल अधिकारुलु पूर्ति चेस्तुन्नारु अंदुलोनु कंडीशन्स नु चंद्रबाबू को अधिकारुलु चदिवी विनिपिंचुतुन्नारु मरोक 2 गंटल्लो चंद्रबाबू जेल नुंची विडुदल काबोतुन्नारु अक्कड भद्रता एर्पाट्लु कूडा चेसिनट्लुगा तेलुस्तोंदी स्किल स्कैम केसुलो अरेस्ट अय्यि राजमंड्रि सेंट्रल जेल्लो उन्न चंद्रबाबू को मध्यंतर बेल मंजूर चेसिंदी एपी हाईकोर्ट अनारोग्य कारणालतो चंद्रबाबु को मध्यंतर बेल इच्चिंदी सेप्टेंबर 9 ना नंद्याल चंद्रबाबुनु अरेस्ट चेसिंदी सीआईडी अदे रोजु विजयवाड़कु तरलिंचिंदी आ मर्नाडु उदयं విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు 52 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడికి కండిషనల్ మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది హైకోర్టు నేపథ్యంలో మరొక 2 గంటల్లో చంద్రబాబు నాయుడు విడుదల కాబోతున్నారు రెడ్ విజయవాడ ఏసీబీ కోర్ట్ నుంచి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ కు చంద్రబాబు బెయిల్ ఆర్డర్ అందింది దీంతో జైల్ ప్రొసీడింగ్స్ ను జైల్ అధికారులు పూర్తి చేస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సాయి సుధీర్ అక్షయ రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి మరికొద్ది గంటల్లోనే చంద్రబాబు నాయుడు విడుదల కానున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇప్పటికే లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నారు అక్కడి నుంచి ఆయన బయటికి తీసుకొచ్చడానికి కూడా అన్ని రకాల ప్రొసీజర్ జరుగుతుంది అంటే ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ ఉత్తర్వులు కోర్టు ముందుగా కోర్టుకు అందనున్నాయి కోర్టు ఆ తర్వాత ఇక్కడి నుంచి यह कोर्ट उत्तर अंदक तरह प्रोसीडिंग्स अंटनी जैल अधिकार परशील जैल सूपरिटेंडेंट राहुल प्रस्तान के अभी प्रोसीडिंग्स अभी कंप्लीट बेल कापी में एम पूर्ति स्थाई चंद्रबाबु नायडू की आये मुदे चली हाईकोर्ट दी संबंधी ईद कंडीशन इच्छी ईद कंडीशन चंद्रबाबु नायडू मुझे चली विपचार दाखिल तगट चवर का आयन तो सिग्नेचर तस्कोर अंत कंडीशन अभी फाव कावाली खचित रूल्स अंड रेगुलेशन फावाली हाईकोर्ट इच्छी रूल्स अंड रेगुलेशन फावो कावाले अंत प्रस्तान मैं चूस లోకేష్ కానోయ ఇప్పటికే లోపలికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు తో మాట్లాడి తర్వాత ఈ ప్రొసీజర్స్ అన్ని ఏదైతే హైకోర్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయో హైకోర్ట్ కండిషన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తిగా ఫాలో అయ్యి తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడికి వినిపించనున్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో ఒకవైపు బ్రాహ్మణి అదే విధంగా లోకేష్ కూడా జైలు లోపలికి వెళ్తున్నారు జైలు లోపలికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు తో ఆయన మాట్లాడిన తర్వాత నేరుగా ఈ లోపు ఈ ప్రొసీజర్స్ కావచ్చు అదే విధంగా కండిషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆయన బయట తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన వ్యామగిరి అదే విధంగా రావులపాలెం ఏలూరు ఈ విధంగా గన్నవరం చేరుకుంటారని ఇప్పటికే పార్టీ వర్గాలు ఒక రూట్ మ్యాప్ ఇచ్చాయి దానికి తగ్గట్లు కూడా ఈ టీడీపీ శ్రేణి ఏర్పాటు చేస్తున్నారు అంటే మెయిన్ ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ సంబంధించి ఒకటే చెప్తే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో స్పష్టంగా ఉంది కండిషనల్ బెయిల్ ఆరోగ్యానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అనారోగ్యానికి సంబంధించి 4 వారాల పాటు బెయిల్ ఇచ్చింది దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఈ ప్రస్తుతానికి చంద్రబాబు నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి రావాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈ లోయర్ కోర్టు ఏదైతే ఏసీబీ కోర్టుకి హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్తాం ఏసీబీ కోర్టు నుంచి జైలు సూపరింటెండెంట్ కి ఆదేశాలు వచ్చాయి మెయిల్ రూపంలో మొత్తం ఈ 8 పేజీల ఆదేశాలు ఉన్నట్లు కూడా జైలు అధికారులు చెప్తున్నారు వాటన్నిటిని పిన్ టు పిన్ పరిశీలించడం కావచ్చు అదే విధంగా దాంట్లో ఏ విధమైన కండిషన్స్ ఉన్నాయో మొత్తం 5 కండిషన్స్ కేవలం ఇది అనారోగ్యానికి సంబంధించిన బెయిల్ కాబట్టి ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనకూడదని చాలా క్లారిటీగా చెప్పారు దానికి తగ్గట్లుగానే అదే విధంగా ఇల్లు హాస్పిటల్ కేవలం ఇంటి దగ్గర లేదంటే హాస్పిటల్ మాత్రమే ఉండాలి ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొకూడదు దాదాపు 40 ఇయర్స్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొరాదని చెయ్యటు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది దానికి తగ్గట్లుగానే ఇక్కడ మరో విధంగా అదే విధంగా ఆయన హాస్పిటల్లో చూపించుకోవాలి ఒకవేళ హాస్పిటల్లో చూపించుకున్నప్పటికి కూడా దానికి సంబంధించి ఏ విధమైన రిపోర్ట్స్ వచ్చాయి మొత్తం ఈ హెల్త్ రిపోర్ట్స్ అన్ని కూడా జైలు సూపరింటెండెంట్కి ఇవ్వాల్సి ఉంది ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు జిల్లా ఎస్పీకి కూడా సమాచారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ కాబట్టి ఎన్ఎస్జీ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు సంబంధించిన అడ్వకేట్లు కూడా లోపలికి వెళ్తున్నారు ఒకవైపు ముందు వెహికల్లో లోకేష్ బ్రాహ్మణి ఉండగా వెనకాల వైపులో
చంద్రబాబు నాయుడు సంబంధించి అడ్వకేట్లు కూడా ఉన్నారు ఇప్పటికే ఇటు రాజమండ్రిలోనే ఇటు చంద్రబాబు నాయుడు సంబంధించి ఎన్ఎస్జీ ఉంది జైలు మెయిన్ గేట్ బయటికి వచ్చిన తర్వాత ఎన్ఎస్జీ బృందంలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతారు ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ కాబట్టి దానికి తగ్గట్లుగానే ఇటు చుట్టుపక్కల మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు బారికేడ్ ఈ రెండు రోడ్లు ఏదైతే జైలు ఎంట్రీ ఎగ్జిట్ కాబట్టి రూట్ పూర్తిగా క్లోజ్ చేసేశారు మరో రెండు గంటల్లో ఎందుకంటే ఫార్మాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి కోర్టు ఇచ్చిన ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఏసీబీ కోర్టు జనరల్ జైలు పంపించిన ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా అవన్నీ ఫాలో కావాల్సి ఉంటుంది ఒకవేళ ఈ కోర్టు ఇచ్చిన ఆర్డర్ సంబంధించి అదేవిధంగా కండిషన్ సంబంధించి చంద్రబాబు నాయుడికి చదివి వినిపించి ఆయన సిగ్నేచర్ తీసుకున్న తర్వాత బయటకు పంపించడానికి మొత్తం ఫార్మాలిటీ ఫినిష్ చేయడానికి మరో రెండు గంటల పాటు పడుతుందని కూడా ఇప్పుడు జైలు అధికారులు చెప్తున్నారు ఇటు డీఐజీ కూడా ఏదైతే ఇటు ఏసీబీ కోర్టు నుంచి వచ్చిన బెయిల్ ప్రొసీడింగ్స్ సంబంధించి బెయిల్ కండిషన్ సంబంధించి ఏలూరు ఇప్పుడు ఈ డీఐజీ కూడా జైలు శాఖ డీఐజీ కూడా ఇటు సూపరింటెండెంట్ సమాచారం ఇచ్చారు అంటే పూర్తి స్థాయిలో ఈ కండిషన్స్ మెయిన్ హెల్త్ కండిషన్ సంబంధించి బెయిల్ వచ్చారు కాబట్టి ఐదు కండిషన్స్ ఆయన కేవలం ఇంటి దగ్గర లేదంటే హాస్పిటల్లో ఉండాలి అదేవిధంగా పొలిటికల్ ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొరాదు మరో ఇంకొకటి దీనికి సంబంధించి ఏదైతే ఆయన హెల్త్ ఆయనకు నచ్చిన హాస్పిటల్లో చేసుకోవచ్చు చేయించుకోవచ్చు కాకపోతే హెల్త్ రిపోర్ట్స్ ఖచ్చితంగా జైలు సూపరింటెండెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా కూడా ఇటు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరొక రెండు గంటల్లో ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన నేరుగా గన్నవరం వెళ్తారు కూడా ఇటు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి దానికి తగ్గట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే భువనేశ్వరి విజయనగరం టూర్ వెళ్ళారు ఇది విజయనగరం రైలు ప్రమాద బాధితులు ఉన్నారు వాళ్ళని పరామర్శించడానికి భువనేశ్వరి విజయనగరం వెళ్ళారు.